హైదరాబాద్ మియాపూర్లోని భూముల్లో రెండు రోజులుగా నెలకొన్న ఉద్రిక్తత ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది మదీనా కూడా సర్వే నెంబర్ హండ్రెడ్ అలాగే నూట ఒకటి వంద నూట ఒకటిలోని హెచ్ఎండిఏ భూముల్లో వందలాది మంది పేదలు ఇంటి స్థలాల కోసం పాగా వేశారు అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన పోలీసులపై తిరగబడ్డారు ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది పోలీసులపైకి రాళ్లు రువ్వారు ఆందోళనకారులు దీంతో పోలీసులు వారిని చదరగొట్టారు ప్రభుత్వ భూములను పేదలకు ఇస్తున్నారంటూ వాట్సాప్లో తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసులపై రాళ్లదాడి చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు ప్రభుత్వ భూములను ఆక్రమించాలని చూస్తే కఠిన చర్యలు తప్పమని హెచ్చరిస్తున్నారు ఇది అంశపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయికిరణ్ అడిగి తెలుసుకుందాం సాయికిరణ్ చెప్పండి సో పోలీసులపైనే తిరగబడ్డారనే వార్త కూడా మనం చూస్తున్నాం మొత్తానికి పరిస్థితి అదుపులోకి వచ్చిందా ఏంటి అప్డేట్స్ సరే దాదాపు వారం నుంచి రణరంగంగా ఉన్నటువంటి మియాపూర్కు సంబంధించినటువంటి ఇష్యూ కాసేపటి అయితే నిన్న రాత్రి నుంచి కూడా సర్దుమణిగింది ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నటువంటి అయితే ఏరియాని కూడా చూస్తున్నాం ఇక్కడ మనం చూసినటువంటి ఏరియా మొత్తం కూడా మియాపూర్లో వంద అలాగే నూట ఒకటి సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి దాదాపు ఐదు వందల నాలుగు ఎకరాల స్థలం అయితే ఇక్కడ ప్రభుత్వం సంబంధించినటువంటి హెచ్ఎండిఏ భూమి ఇది అయితే ఈ భూమిలో పేదలకు భూములు పంచుతున్నారనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేసేసరికి దాదాపు మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ షాద్నగర్ ఇటువంటి జిల్లాల నుంచి ఒక ఐదు వేల మందిపై పైగా పేద ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి మనం చూస్తున్నట్టుగా అక్కడ తాళ్ళు చీరలతో సహాయంతో వాళ్ళు హద్దులు పాతుకొని ఇక్కడ ఇది ల్యాండ్ మాకే ఇవ్వాలంటూ కూడా వేల మంది ఇక్కడ కూర్చుండిపోయారు దాదాపు వారం నుంచి కూడా అటు రెవెన్యూ అధికారులు పోలీసులు నచ్చజెప్పినప్పటికీ కూడా పోలేదు అయితే నిన్న స్వయంగా మాదాపూర్ డీసీపీ రంగంలోకి దిగి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి వీరందరినీ కూడా పంపించే ప్రయత్నం చేయడంతో వాళ్ళంతా ఆందోళనకారులు పోలీసుల మీదకి రాళ్లు వేరు కొంతమంది పోలీసులకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఆ తర్వాత పూర్తిగా ఫోర్స్ దాదాపు రెండు వందల యాభై మంది పైగా ఫోర్స్ పోలీస్ ఫోర్స్ ఇక్కడ దిగి వాళ్ళందరినీ కూడా పంపించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరూ లేరు ఇక్కడికి ఎవరు రాకుండా కూడా భారీ పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు మియాపూర్ మొత్తాన్ని కూడా అదుపులో మొత్తం కూడా వాళ్ళ పోలీసులు వాళ్ళ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ మొత్తం ఘటనకు కారణమైనటువంటి వాళ్ళ మీదగా పోలీసులు ప్రస్తుతం కేసులు నమోదు చేశారు దాదాపు పది మంది పైన కూడా కేసులు నమోదు చేశారు ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి మహిళ సంగీత సంగీత తన బృందంతో కలిపి సీత సంగీత సంతోష్ ఇలా కొంతమంది వ్యక్తులు ఇట్లా మీటింగ్ ఆర్గనైజ్ చేస్తూ చాలా మంది ఇట్లా వేల మంది మహిళలను రెచ్చగొట్టారు పేద మహిళల దగ్గర కొంత డబ్బు తీసుకొని స్థానిక ఫంక్షన్ హాల్స్లలో మీటింగ్స్ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాల కొరకు పేదల పోరాటం అంటూ కూడా కొంత మీటింగ్స్ ఏర్పాటు చేశారు ఈ విధంగా కూడా మనం చూడొచ్చు ఇట్లా అందరినీ రెచ్చగొట్టినటువంటి సంగీత ప్రస్తుతం పరాలీలో ఉందని పోలీసులు చెప్తున్నారు ఈమె కోసం కూడా గాలిస్తున్నారు సో ఇట్లా ప్రభుత్వ భూమిలో ఎవరు కూడా వచ్చి ఆక్రమించొద్దు అటువంటి వారిపైన చర్యలు ఉంటాయని పోలీసులు చెప్తున్నారు ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ కానీ ఈ ల్యాండ్ పేదలకు ఇస్తున్నారని చెప్పి ప్రచారం చేసినటువంటి వ్యక్తుల మీదనైతే ప్రస్తుతం కేసులు సో ప్రస్తుతం వాళ్ళ కోసం కూడా గాలిస్తున్నారు డ్రోన్ల సహాయంతో కూడా ప్రస్తుతం పోలీసులు ఇంకా ఈ చుట్టుపక్కల ఎవరైనా పేదలు ఈ భూములను ఆక్రమించడానికి చూస్తున్నారా లేదనేటువంటిది మాత్రం ప్రస్తుతం చెక్ చేస్తున్నారు మొత్తానికి ఇది హెచ్ఎండి ల్యాండ్ వారికి ఏదైనా డబుల్ బెడ్రూమ్లు కావాలన్నా వారికి ఏదైనా ల్యాండ్ కావాలన్నా కూడా స్థానిక కలెక్టర్లకు రిక్వెస్ట్ పెట్టుకోవాలి ఆ విధంగా ప్రభుత్వం ఇస్తుందని చెప్పి పోలీసులు ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు అందరినీ